हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। होली సందర్భంగా డబుల్ కమీటా ఇంట్లో ఉండే వాటితోటి ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం। దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ బ్రెడ్ స్లైసెస్ 6 తీసుకున్నాను। అలాగే బ్రెడ్స్ ని సైడ్స్ అంతా కట్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టేస్తున్నాను। పాల ప్యాకెట్ ఒకటి। ఈ ప్లేస్ లో మీరు కోవా అయినా సరే వాడుకోవచ్చు। డ్రై ఫ్రూట్స్ కాజు బాదం పిస్తా కట్ చేసుకుని పెట్టుకుందాం సన్నగా తురుముకుని। అలాగే నెయ్యి 1 కప్పు, షుగర్ 1 కప్పు। ఇప్పుడు స్టవ్ అంటించుకుని బాండి పెట్టుకున్న తర్వాత నెయ్యి పోసుకోవాలి। నెయ్యి బాగా కాగిన తర్వాత ఇప్పుడు మనం స్లైసెస్ కింద పెట్టుకున్నటువంటి రెడ్ స్లైసెస్ అన్ని కూడా ఇందులో వేసుకోవాలి। మనం కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ గాలికి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసామంటే స్మూత్ గా ఉండేటువంటి బ్రెడ్ కొద్దిగా స్ట్రాంగ్ గట్టిగా తయారవుతాయి। అప్పుడు మనం వేసుకుని తీసుకుంటుంటే చాలా ఈజీ అనిపిస్తుంది, డ్రైగా తయారవుతాయన్నమాట। అప్పుడు వీటిని మనం నీటిలో కానీ లేదంటే ఆయిల్ లోనైనా సరే ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇలా రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత తీసేసుకుందాం ఒక ప్లేట్ లోకి। ఇప్పుడు అదే బాండిలో మిగిలిన వాటిని అన్నిటిని కూడా ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తీసేసుకుందాం। చూడండి, ఇలా వేగానే మనకు కలర్ వచ్చేస్తుంది। ఈ విధంగా ఫ్రై చేసుకుని తీసేసుకున్నాం। ఇప్పుడు అదే బాండిలో 1 కప్ వరకు షుగర్ యాడ్ చేస్తున్నాము। అలాగే దీనికి సరిపడినన్ని వాటర్ యాడ్ చేసి కొద్దిగా థిక్నెస్ వచ్చేంత వరకు దీన్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని షుగర్ అంతా కరిగే విధంగా చూసుకోవాలి। ఇప్పుడు వేరొక గిన్నెలో పాలు కాసుకోవాలి। పాలు ఇలా మరుగుతున్నప్పుడు కెరెక్ట్ ఈ విధంగా సైడ్కి తొరక లాంటిది అంతా వచ్చే విధంగా కలుపుకుంటూ ఉండాలి। ఈ పాల ప్యాకెట్లో నేను నీళ్ళు అనేవి పోయలేదు అసలు। ఈ విధంగా కలుపుకుంటూ పాలుని 2-3 సార్లు బాగా మరిగించుకోవాలి। ఇలా 2-3 సార్లు పొంగుతూ ఉండగా ఈ సైడ్స్ అంతా తీసేసుకుని పాలల్లో కలుపుకుంటూ ఉండాలి। చూడండి, కన్సిస్టెన్సీ అనేది విధంగా వచ్చిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ సన్నగా తరిగి దీంట్లో వేసుకోవాలి। ఒక్కసారి ఈ విధంగా కలుపుకుని ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచేసుకుందాము। ఇప్పుడు పాకం రెడీ అయ్యిందో లేదో చూద్దాం। చూడండి, పంచదార అంతా కరిగి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి వేయించి పెట్టుకున్నటువంటి ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం। ఇలా వేసిన తర్వాత కొద్దిగా స్ప్రెడ్ చేస్తూ బ్రెడ్స్ అన్నీ కూడా ఈ పాకాన్ని అబ్జర్వ్ చేసేంత వరకు ఉంచాలి। ఇప్పుడు ఇందులో పైన మరిగించినటువంటి పాలు మిశ్రమాన్ని పోసుకోవాలి। ఈ ప్లేస్లో మీరు కోవా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నేను చూపించిన విధంగా ఈ విధంగానైనా చేసుకుంటే చాలా బాగుంటుంది। ఫుడ్ కలర్ని పాకం చేసేటప్పుడైనా వేసుకోవచ్చు, ఇలా పైన కానీ వేసుకోవచ్చు, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు। అంతే అండి, ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుందాం। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।